हाय फ्रेंड्स वेलकम टू शैलजा कुकिंग मनम करवेपाक पोड़ी एला चेयालो चूद्दामंडी। ई करवेपाक पोड़ी वेड़वेड़ अन्नंलो नेय्यि वेसुकोनि तिन्ना बागुंटुंदी, अट्लागे इड्ली दोश उप्मालो कूडा बागुंटुंदंडी। मुंदुगा करवेपाकुनि कडुक्कुनि फ्यान किंद इट्ला एंडबेट्टुकोवालंडी, अंटे दींट्लो तडि उंडकुंडा एंडबेट्टुकोवाली करवेपाकुलो। तर्वात दीनिकि कावाल्सिनवि 2 कप्पुल करवेपाकु, 1 स्पून जीलकर्र, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిసెనగ పప్పు, 1/2 స్పూను మెంతులు, 2 స్పూన్ల ధనియాలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు రుచికి సరిపడా 10 ఎండు మిరపకాయలు, నూనె. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అది కాగిన తర్వాత పచ్చిసెనగ పప్పు, మినప్పప్పు, మెంతులు వేసుకుని వీటిని వేయించుకుందామండి. స్టవ్ సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకుని వేయించుకుందాం. అవి కూడా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు వేసి వేయించుకుందామండి. ఎండు మిరపకాయలు మనం తినే కారాన్ని బట్టి తీసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకుని ఒకసారి కలుపుకుని, ఇప్పుడు చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకుందామండి. తర్వాత కరివేపాకును వేసుకుని వేయించుకుందాం. ఈ కరివేపాకు మనకి 2-3 నిమిషాలు వేగితే సరిపోతుందండి, ఎక్కువ వేగక్కర్లేదు. ఇదిగోండి ఇట్లా మనకి కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ముందుగా మిక్సర్ జార్లో వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు వేసుకుందామండి. ఇట్లా వేస్తే తొందరగా చింతపండు వెల్లుల్లి నలుగుతాయి. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని దీన్ని బ్లెండ్ చేసేసుకుందామండి. ఇదిగోండి ఇట్లా మనకి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ పొడి మనకి 4 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంత రుచికరమైన కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.